జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ని తిట్టడమే కరెక్ట్ ఇది కత్తి మహేష్ ఎంచుకున్న మార్గం జగన్ గారికి పవన్ కళ్యాణ్ని తిట్టడానికి సంబంధం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా మీద దాడి చేసినప్పుడు జగన్ గారు ఏమి అడగలేదు కదా ఎవరు నేను నా బాధ ఏదో నేను పడుతున్నాను కాకపోతే ఆ తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నా మీద దాడి చేసిన వాళ్ళని పిలిచి మరీ అభినందించారో అప్పటి నుంచి ఖచ్చితంగా కొంత అంటే మనిషిగా అంత దిగజారినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు నేనే అనుకున్నాను కాబట్టి ఇక్కడ నా ప్రతిదాడి కానివ్వండి నా సెటారికల్ కామెడీ కానివ్వండి నేను పవన్ కళ్యాణ్ అటాక్ చేసే విధానం కానివ్వండి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలు అంతే తప్ప జగన్ గారిని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశం కానీ ఆకాంక్ష కానీ నాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైనా పదవుల కోసం కత్తి మహేష్ వెంపర్లాడుతూ పవన్ కళ్యాణ్ తిడుతున్నాడా నేను ఏ పదవి ఆశించట్లేదు కాకపోతే నిజానికి నేను సీటే ఆశించాను పదవ వరకు ఎందుకు ఎమ్మెల్యే గాను ఎంపీగాను ఏమైనా సీటు దొరికే అవకాశం ఉందా అని ప్రయత్నించిన మాట వాస్తవం ఎందుకంటే నాకు ఎన్నికల రాజకీయాల్లో ఇంట్రెస్ట్ అయితే ఉంది కాకపోతే కుదరదు అని నాకు తెలిసిన తర్వాత తర్వాత దాని గురించి ఏమనుకోలేదు నా పనుల్లో నేను మిగిలిపోయాను సో ఆయ ఫిల్మ్ క్రిటిక్ కానీ సోషలీ కాన్షియస్ పర్సన్ నా బ్రెడ్ అండ్ బటర్ ఫిల్మ్ క్రిటిసిజం నుంచి వస్తుంది సోషల్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి అన్ని విషయాల గురించి ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో రాస్తూ ఉంటాను మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తూనే ఉంటాను సో వాటిలో ఏం మార్పు రాలేదు కదా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి మనిషి కదా అంటే జగన్మోహన్ రెడ్డి మనిషి అని ఎట్లా అంటామో నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు అన్న వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో కొంతమంది మీద మనకు అభిమానం ఉంటుంది కొన్ని పార్టీల సిద్ధాంతాల మీద మనకు నమ్మకం ఉంటుంది లేదు వాళ్ళు అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుపడతాయి అనే ఒక ఆశ ఉంటుంది సో ఇక్కడ వ్యక్తి పూజను పక్కన పెడితే నేను రాజశేఖర రెడ్డి గారికి షూర్గా ఫ్యాన్ బికాజ్ ఆఫ్ ద పాలసీస్ దట్ హీ హాజ్ ఇంప్లిమెంటెడ్ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎందుకున్నాను అంటే ప్రజా వ్యతిరేకంగా ఆయన కార్పొరేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నటువంటి వ్యక్తి అంటే యాంటీ పీపుల్ పాలసీస్ని ఎక్కువ అకామిడేట్ చేసిన వ్యక్తిగా నాకు పెద్దగా నప్పేవాడు కాదు జగన్ గారు తను అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ నాకు కొన్ని నచ్చాయి ఓకే ఇంప్లిమెంట్ చేసే సిన్సియారిటీ ఉంది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ పార్టీకి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా నేను సపోర్ట్ చేసిన మాట వాస్తవం ఇప్పటికీ ప్రభుత్వం పని తీరు తీరు బాగుంది ఆ దిశగా అడుగులేస్తున్నారు అని నమ్ముతున్న మాట కూడా వాస్తవం అంత మాత్రం నేను జగన్ మనిషిని అంటే నేను ఒక జగన్ గారిని కలిసింది లేదు సో ఒక అభిమాని ఒక సింపథైజర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రిన్సిపల్స్కి వాళ్ళ మేనిఫెస్టోకి వాళ్ళు ప్రభుత్వ విధానాలకి నేను అనుకూలంగా ఉన్నాను సింపథైజర్ అని ష్యూర్గా అనుకోవచ్చు